గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 4వ తరగతిలోని బారిస్టర్ పార్వతీశం అనే పాఠం చెప్పుకుందాం. పేజ్ నెంబర్ 78 చూడండి. పేజ్ నెంబర్ 78లో పదజాలం, ఇందులో మొదటి ఆ చూద్దాం. ఈ పాఠంలో కొన్ని విదేశీ పట్టణాల పేర్లు ఉన్నాయి, అవి రాయండి. మీకు తెలిసిన మరికొన్ని విదేశీ పట్టణాల పేర్లు కూడా రాయండి. మన లెసన్ చదువుకున్నాం కదా, లెసన్లో కొన్ని విదేశీ పట్టణాల పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఏమేమి ఉన్నాయి? కొలంబో, లండన్, చికాగో ఇలాంటి పదాలు ఉన్నాయి కదా. అలాంటి పదాలన్నీ వెతికి రాయాలి. వాటితో పాటు మీకు తెలిసినటువంటి ఇంకొన్ని విదేశీ పట్టణాల పేర్లు రాయాలి అక్కడ. ఓకేనా? అర్థమైందా? సరే. తర్వాత సెకండ్ ఆ రోమన్ చూద్దాం. కింది ఏకవచన పదాలకు బహువచన పదాలు రాయండి. కింద కొన్ని ఏకవచన పదాలు ఇచ్చాడు, వాటికి బహువచన పదాలు రాయాలి. బహువచనంలోకి మార్చి రాయాలి. ఓకేనా? మొదట ఏమి ఇచ్చారు చూద్దాం. రైలు, సామాను, విమానం, వస్త్రం, గది, బహుమానం. వీటిని బహువచనంలోకి మార్చాలి. రైలు అంటే ఒకటే కదా, బహువచనంలోకి మారిస్తే ఏమవుతుంది? రైళ్ళు. సామాను, సామానును బహువచనంలోకి మారిస్తే సామాన్లు. విమానం, విమానంని బహువచనంలోకి మారిస్తే విమానాలు. వస్త్రం, వస్త్రాన్ని బహువచనంలోకి మారిస్తే వస్త్రాలు అవుతుంది. గది, గదిని బహువచనంలోకి మారిస్తే గదులు. నెక్స్ట్ లాస్ట్ వన్ బహుమానం. బహుమానాన్ని బహువచనంలోకి మారిస్తే బహుమానాలు అవుతుంది. ఇవి మీరే రాసేయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 79 చూద్దాం. పేజ్ నెంబర్ 79లో సృజనాత్మకత చూద్దాం. సృజనాత్మకత ఇక్కడ ఏమిచ్చాడు? మీరు చేసిన ఒక ప్రయాణం గురించి, చూసిన ప్రదేశం గురించి దినచర్య రాయండి. ఇక్కడ ఏమిచ్చారంటే దినచర్య రాయాలంటే డైరీ రాయాలి. ఏదేని గురించి రాయాలంటే మీరు చూసినటువంటి ఏదైనా ప్రదేశం గురించి కానీ లేదా ప్రయాణం గురించి కానీ దినచర్య రాయాలి. అందులో మీరు వెళ్ళిన ఊరు, ఏ రోజున వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు, ఏ ఏ వాహనాలతో వెళ్ళారు, ఏ ఏ ప్రదేశాలను చూశారు, ఏ ఏ ఆహార పదార్థాలను తిన్నారు, ఆ ప్రదేశాలను చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది వంటి వివరాలతో మీ దినచర్య రాయండి. దినచర్య రాయాలి. అందులో ఏమేమి ఉండాలి అంటే మీరు ఏ రోజున వెళ్ళారు, ఏ ఊరికి వెళ్ళారు, ఎవరెవరు కలిసి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఏ ఏ వాహనాలు ఎక్కెళ్ళారు, అక్కడ ఏ ఏ ప్రదేశాలు చూశారు, అక్కడ ఏం తిన్నారు, ఆహార పదార్థాలు ఏమేం తిన్నారు, ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఇలాంటివన్నీ పెట్టేసి మీరు దినచర్య రాయాలి. వాటి గురించి దినచర్య రాయాలి. అక్కడ ఆ ఖాళీ స్థలం దాని కింద ఉన్నటువంటి ఆ లైన్లలో రాసేయాలి. సరేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 80 చూద్దాం. భాషాంశాలు. భాషాంశాలలో ఏమిచ్చారంటే ఇంతకు ముందు పాఠాలలో క్రియల గురించి తెలుసుకున్నారు కదా. క్రియాపదాలను వాక్యాలలో వాడినప్పుడు అవి రెండు రకాలుగా పనిచేస్తాయి. మనం పోయినటువంటి పాఠాలు చదువుకున్నాం కదా, ఆ పాఠాలలో క్రియాపదాల గురించి తెలుసుకున్నాం కదా. క్రియాపదాలు అంటే ఏంటి? ఏవైనా పనిని గురించి తెలియజేసే పదాలను క్రియాపదాలు అని చెప్పుకున్నాం. అయితే ఈ క్రియాపదాలను వాక్యాలలో వాడినప్పుడు రెండు రకాలుగా వాడతామంట, రెండు రకాలుగా పనిచేస్తాయంట. ఒకటేంటంట, వాక్యాన్ని పూర్తి చేయటం. ఒక రకమైనటువంటి క్రియాపదం ఏంటంటే అది వాక్యాన్ని పూర్తి చేస్తుంది. రెండవది వాక్యాన్ని పూర్తి చేయకపోవడం. ఒకటేమో వాక్యాన్ని పూర్తి చేస్తుందంట, రెండవది వాక్యాన్ని పూర్తి చేయకపోవడం జరుగుతుంది. ఇక్కడ కింద కొన్ని ఉదాహరణలు ఇచ్చారు చూద్దాం.
సమాపక క్రియావాక్యాలు, అసమాపక క్రియావాక్యాలు. సమాపక క్రియావాక్యాలు చూద్దాం. రవి ఇంటి పని చేశాడు. పిల్లలు నడుస్తున్నారు. లత పరీక్ష రాస్తుంది. ఇవి సమాపక క్రియలు. అసమాపక క్రియలు చూద్దాం. రవి ఇంటి పని చేసి, పిల్లలు నడుస్తూ, లత పరీక్ష రాసి. పై వాక్యాలు చూడండి. మొదటి మూడు వాక్యాలు పూర్తయ్యాయి కదా, కానీ తర్వాత మూడు వాక్యాలు పూర్తి కాలేదు. వాటిని పూర్తి చేయాలంటే మరొక పదం ఏదో రావాలి. వాటిని ఎట్లా పూర్తి చేయవచ్చో చూడండి. పైన మన ఉదాహరణలు చూసాం కదా, సమాపక క్రియావాక్యాలు, అసమాపక క్రియావాక్యాలు. అందులో సమాపక క్రియావాక్యాలను చూస్తే పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయి, పూర్తయ్యాయి, వాక్యం పూర్తయింది. కానీ అసమాపక క్రియాపదాలను చూస్తే ఏమవుతుంది, అవి పూర్తి కాల. అవి పూర్తి కావాలంటే ఇంకొక పదం కావాలి. అవి ఎలా పూర్తి చేయాలో చూద్దాం. రవి ఇంటి పని చేసి నిద్రపోయాడు. పిల్లలు నడుస్తూ మాట్లాడుతున్నారు. లత పరీక్ష రాసి వస్తుంది. ఇప్పుడు ఈ వాక్యాలు పూర్తి అయిన వాక్యాలే కదా, దీన్ని బట్టి మనం ఈ కింది విషయం తెలుసుకుందాం. చేశాడు, నడుస్తున్నారు, రాస్తుంది, నిద్రపోయాడు, మాట్లాడుతున్నారు, వస్తుంది. ఇవి వాక్యాన్ని పూర్తి చేయగలవు. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలన్నీ, పదాలన్నీ వాక్యాన్ని పూర్తి చేస్తాయి. కనుక ఇవి సమాపక క్రియలు. చేసి, నడుస్తూ, రాసి, ఇవి వాక్యాన్ని పూర్తి చేయలేవు. కనుక ఇవి అసమాపక క్రియలు. క్రియలు రెండు రకాలు. ఒకటి సమాపక క్రియావాక్యాలు, రెండు అసమాపక క్రియావాక్యాలు. సమాపక క్రియావాక్యాలు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, సమాపక క్రియాపదాలు పూర్తి వాక్యాన్ని పూర్తి చేస్తాయి. సమాపక క్రియాపదాలు వాక్యాన్ని పూర్తి చేస్తాయి. అదే అసమాపక క్రియావాక్యాలు అయితే వాక్యాన్ని పూర్తి చేయవు. అసమాపక క్రియావాక్యానికి ఉదాహరణ ఏంటి అంటే, మనం చూసినటువంటి వాక్యాల్లోనే చేసి, నడుస్తూ, రాసి, వెళ్ళి, ఇలాంటివన్నీ, తిని, ఇలాంటివన్నీ అసమాపక క్రియావాక్యాలకి ఉదాహరణలు. సమాపక క్రియావాక్యానికి ఉదాహరణ ఏంటి, చేశాడు, నడుస్తున్నారు, రాస్తుంది, తిన్నారు, వెళ్ళారు, కూర్చున్నారు, ఇలాంటివన్నీ సమాపక క్రియ వాక్యాలు. అయితే ముందు పాఠాలలో సమాపక అసమాపక క్రియాపద వాక్యాలను గుర్తించండి. మనం పోయిన పాఠాలు చదువుకున్నాం కదా, అంతకుముందు పాఠాలలో మనం చదివినటువంటి ఆ పాఠాలలోని సమాపక క్రియావాక్యాలను, అసమాపక క్రియావాక్యాలను రాయాలంట. ఇక్కడ ఒక సైడ్ ఏమో సమాపక క్రియావాక్యాలు రాయాలి, ఇంకొక పక్క ఏమో అసమాపక క్రియాపదాలు రాయండి.